ఈరోజు క్రైస్తవులందరూ నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడా? 99.9% అందరు అంటారు దేవుడు తోడుగున్నాడా అండి, దేవుడు లేనిది మేము ఎలా బ్రతికే వాళ్ళం? ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు వరకు మేము బ్రతుకున్నామంటారు. మరి దేవుడు తోడుగా ఉంటే నీకు కలవరం ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడన్న నిశ్చయత ఉండి కూడా కలవరపడే అవకాశాలు ఉన్నాయి. 12 మంది శిష్యులకు యేసు ప్రభు కళ్ళ ముందే కనబడుతున్నాడు, అయినా తుఫానును చూచి భయపడ్డారు. ఈరోజు క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉండి కూడా కరోనాకు భయపడుతూనే ఉన్నాం. దయచేసి గమనించండి, చుట్టూ పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయి, భయాందోళనకరంగానే ఉన్నాయి, కాదనట్లేదు. అయితే మరణ భయం అనేది విశ్వాస జీవితంలోనికి ఏనాడు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. యేసు ప్రభు ఆ దోనెలోనే ఉన్నాడు, వారికి తోడుగా వస్తున్నాడు. ఆయన తట్టి లేపారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని. వెంటనే యేసు ప్రభు లేచి గాంధర్వం వచ్చింది, యేసే వారితో రాలేదు, వారు మాత్రమే దోనెలో ప్రయాణం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఆ దోనెలో వారు వెళ్తుండగా భయంకరమైన తుఫాను. ఈసారి యేసే లేడు వారి దోనెలో, లేకపోయేసరికి ఇక వారి భయం ఇంతంత కాదు. ఇంతకు మునుపు యేసే ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు తోడుగా వచ్చినప్పుడు సమస్య ఆయన చూసుకున్నాడు, మరి ఇప్పుడు ఆయన మనతో లేడు కదా, మన పరిస్థితి ఏంటి అని కలవరపడుతున్న సమయంలో యేసు ప్రభు ఆ భయంకరమైన తుఫాన్లో ఆ చీకటిలో ఆయన సముద్రము మీద నడుచుకుంటూ వారి వద్దకు వచ్చాడు. వారిని విడిచిపెట్టలేదని, వారు పరీక్షింపబడడానికి ఒంటరిగా వారు ప్రయాణం చేస్తున్నారు. యేసు లేకుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ యేసు వారిని విడిచిపెట్టలేదు. ఆ భయంకరమైన తుఫాను మధ్యలో సముద్రము మీద ఆయన నడుచుకుంటూ దోని వద్దకు వచ్చాడు. శిష్యులలో ఏ ఒక్కడు నశించిపోకుండా వారందరినీ కూడా క్షేమంగా ఒడ్డుకి యేసు ప్రభు చేర్చాడు. దేవుని ప్రేమ అలాంటిది. సో ఈరోజు విశ్వాసులంగా మనమేం కలవరపడద్దు. జలములేవి కూడా మన మీదకి మునిగినా, మింగడానికి ప్రయత్నం చేసినా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ తుఫాను మనని ఏమీ చేయలేదు. అలలు చెలరేగినప్పుడు కొంచెం కలవరం వేస్తుంది, కానీ క్రీస్తు వైపు చూసినప్పుడు పేతుర్లాగా మనము ధైర్యంగా మాట్లాడగలుగుతాం, దేవా నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, ఈ తుఫాన్లో కూడా నేను నీళ్ళ మీద నడుస్తాను నాకు అనుమతినిస్తే. ఎంత గొప్ప సాహసం చేశాడో పేతురు. పేతురు కొన్ని విషయాల్లో బలహీనుడు అనుకుంటాం, కానీ కొన్ని విషయాల్లో బలవంతుడు ఆయన. 12 మంది శిష్యులలో 11 మంది సాహసం చేయలేదు. యేసు ప్రభువే అని ఆయన రుజువు చేసుకోగలిగితే నేను నీళ్ళ మీద నడుస్తాను, ఆయన నా శక్తిని అధిగమించగలుగుతాడు, నా పరిస్థితిని ఆయన మెరుగుపరచగలుగుతాడు, అపాయం నుండి నన్ను తప్పించగలుగుతాడు, నీళ్ళ మీద నడవగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు అని యేసు ప్రభు అని విశ్వసించి నీళ్ళ మీద నడవడానికి ఆయన అనుమతిని కోరి పేతురు సాహసం చేశాడు. నిజంగానే అతని విశ్వాసాన్ని బట్టి అతడు సముద్రంలో నడిచిన అనుభవాన్ని పేతురు పొందుకోగలిగాడు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం ఒకటి, తోడుగా ఉన్నప్పుడు కూడా తుఫాన్లు వస్తాయి అనేది గ్రహించాలి. తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్ వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటే సరిపోతుంది. అయితే కొన్ని సందర్భాలు యేసే మనతో లేనట్టే అనిపిస్తున్న ఆపత్కాలంలో వెంటనే మనం మొరపెట్టిన వెంటనే మన పక్షమున చేరి మనని విడిపించే ఆ గొప్ప దేవుడు మనకున్నాడు అనే నిరీక్షణ ధైర్యంతో ఈరోజు మనం బ్రతుకుదాం.